శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాలక్ష్మి నమః తెలుగు ఎక్స్‌ప్రెస్ వీక్షకులకి శుభస్వాగతం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం గురించి మనం తెలుసుకుందాం శ్రావణ మాస వైభవాలలో భాగంగా వరలక్ష్మి వ్రతం అనేది చాలా ముఖ్యమైనది మరి అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఆ తల్లి మనకి సంపదలను కురిపిస్తుంది అన్న విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రత పూజా విధానం ఎలా చేయాలి అనే డెమో వీడియో కూడా మీ అందరికీ నేను చూపిస్తాను మన తెలుగు ఎక్స్‌ప్రెస్ ఛానల్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి అలా చేసినందువల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే అందుతాయి కోవిడ్ పరిస్థితుల్లో చాలా మంది ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు ఎంత సంపదలు లేక తినడానికి తిండి లేక ఉద్యోగాలు కోల్పోయి ఎంత మానసికంగా వేదనకు గురవుతున్నారంటే ఇక మాటల్లో చెప్పలేం అటువంటి వారికి శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలి మామూలుగా మనం పూజ చేస్తూ ఉంటాం శుక్రవారాలు పూజ చేస్తూ ఉంటాం కానీ తొందరగా సంపదలు సిద్ధించాలి మన పరిస్థితులు బాగుపడాలి అంటే చక్కగా శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఖచ్చితంగా వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి వరలక్ష్మి వ్రతం అనగానే ఇది ఆడవాళ్ళ వ్రతం కదా మనం ఎందుకు చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఆడవారే కాదు మగవారు కూడా చక్కగా ఆచరించవచ్చు ఇప్పుడు ఆడవారు ఒక్కళ్ళు ఆచరించారనుకోండి కొంత మాత్రమే అమ్మవారిని ఆరాధించినట్టు అలాగే ఇద్దరు కూర్చొని అమ్మవారిని వేడుకున్నారనుకోండి ఇక అమ్మవారి కరుణాకటాక్షాలు ఎంత ఎక్కువగా ఉంటాయో చూసుకోండి మీరే కాబట్టి శ్రావణ మాసంలో ఇది ఆడవారి పేరంటం వరకు మాత్రమే ఆడవారికి సంబంధించింది పూజా కార్యక్రమాలన్నీ చక్కగా మగవారు ఆడవారు ఇద్దరు కలిసి భార్యాభర్త ఇద్దరు కూర్చొని చక్కగా ఆ తల్లిని ఆరాధించవచ్చు అదేమీ తప్పేమీ కాదు భార్యాభర్త ఇద్దరు కూర్చొని చక్కగా ఆ అమ్మవారిని సంపదల కోసం మనశ్శాంతి కోసం ఆ లక్ష్మీ కటాక్షం కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తున్నాము దీనికి కుల మత భేదాలంటూ ఏమీ లేవు ఎవరైనా ఎవరికైతే సంపదలు కావాలి అనుకుంటారో వారందరూ చక్కగా కూర్చొని అమ్మవారిని ఆరాధించవచ్చు ఈ అమ్మవారి పూజకి పెద్దగా నియమాలు కూడా ఏమీ ఉండవు శుచి శుభ్రత పాటించడమే ముఖ్యం లక్ష్మీ అమ్మవారికి శుచి శుభ్రతలు చాలా ముఖ్యం ముందుగా పొద్దున్నే తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర రంగవల్లులతోటి తీర్చిదిద్ది ఆ తర్వాత శుభ్రంగా ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దాన్ని కూడా శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమలు రాసి దానిమీద కూడా బియ్యపిండి లేదా పసుపు కుంకుమ లేదా రంగులతోటి 5 రంగులతోటి చక్కగా ముగ్గులు వేసి అష్టదళ పద్మం అమ్మవారికి అష్టదళ పద్మం అంటే ఎంతో ఇష్టం అష్టదళ పద్మం శంకు చక్రాలు అటువంటి ముగ్గులన్నీ శ్రీహరికి ఎంతో ప్రీతి శంకు చక్రాలు అంటే అటువంటి ముగ్గులన్నీ వేసి చక్కగా దాని మీద ఒక క్లాత్ను పరిచి కొత్త క్లాత్ను నూతన వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి ఒక ఇత్తడి చెంబును కానీ రాగి చెంబును కానీ వెండి చెంబును కానీ కలశంగా ఏర్పాటు చేసుకోండి అలా ఏర్పాటు చేసిన తర్వాత ఆ కలశం నిండుగా నీళ్లు పోసి దాని మీద ఒక కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీసును పెట్టి చక్కగా టెంకాయకి బొట్టు పెట్టి చక్కగా మన ఇంట్లో ఉండే కాయిన్ రూపాయి కాయిన్ కానీ లేదా వెండి కాయిన్ కానీ బంగారు కాయిన్ కానీ ఏదైనా సరే ఏది లేకపోతే రూపాయి కాయిన్ అయినా పర్వాలేదు అమ్మవారిగా ఆరాధిస్తే సరిపోతుంది ఆ కాయిన్ని అందులో వేసి ఆ చెంబు ఉంటుంది కదా కలిసి నీళ్ళతో చెంబు ఆ కలిసి నీళ్ళలో వేయాలి కొంతమంది రకరకాలుగా చేస్తారు కొంతమంది కలిసం పెట్టి చేస్తారు కలిసం అనేది కంపల్సరీగా పెట్టాలి అమ్మవారి సంపదనలు రావాలి అమ్మవారు మన ఇంట్లో వచ్చి కూర్చోవాలి అంటే తప్పకుండా కలిసం అనేది పెట్టాలి మామూలు రోజుల్లో పడంతో పూజిస్తూ ఉంటాం కానీ మనకు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే చాలా ప్రత్యేకమైన రోజు వ్రతము అన్నాం వరలక్ష్మి వ్రతము అన్నాం కాబట్టి కంపల్సరీగా కలశం పెట్టాలి పెడితేనే అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది అందులో ఆవాహయామి అంటే మనం అమ్మవారిని ఆహ్వానించి కూర్చోబెడతాం అక్కడ కాబట్టి కంపల్సరీగా కలశంలో పెట్టాలి కలశంలో నీళ్లు పోయాలి దాని మీద కొబ్బరికాయను పెట్టాలి అందులో ఒక రూపాయి కాయిన్ కానీ బంగారు కాయిన్ కానీ కంపల్సరీగా వేయాలి ఇంకొక పద్ధతి ఉంది చాలామంది చెయ్యరు ఈ పద్ధతి చాలామందికి కూడా తెలియదో మరి ఎందుకో తెలియదు మేమైతే ఆ పద్ధతినే చాలా రోజులను బట్టి పాటిస్తున్నాము
అమ్మవారిని బయట నుంచి లోపలికి తీసుకొస్తా ఉన్నాడు. ఇది వరకు పూర్వకాలంలో చేసేవాళ్ళు, కలిసం నీడిని బయట నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అట్లాగే కలిసం మనం ఏదైతే కలిసం పెట్టుకున్నామో, కలిసము కొబ్బరికాయ దాని మీద వస్త్రం పెడతాం కదా, ఆ కొబ్బరికాయని కూడా బయట శుభ్రంగా పంచలో బయట తుడిచి శుభ్రంగా నేల తుడిచేసేసి దాని మీద పద్మం ముగ్గులు వేసేసి దాని మీద అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి హారతి ఇచ్చి బత్తీలు వెలిగించి పూలు వేసేసి చక్కగా అమ్మవారికి హారతి ఇస్తామన్నమాట. కర్పూర హారతి ఇచ్చేసి అమ్మ రావమ్మ అంటూ ఇంట్లో అడుగులు చిన్న చిన్న పాదాలు ఉంటాయి కదా, కృష్ణుడికి వేస్తాం కదా మనం కృష్ణాష్టమి అప్పుడు పాదాలు, అలా పాదాలను వేసి అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తాం. అలా ఆహ్వానించినందువల్ల సంవత్సరానికి ఒక్కసారైనా మనం అలా చేస్తాం కదా శ్రావణ మాసంలో, అప్పుడు అమ్మవారు మన ఇంట్లోకి చక్కగా వస్తుంది అనమాట. అంటే మేళతాళాలతో మేళం పెట్టేసేసి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తామన్నమాట. హారతి ఇచ్చి చక్కగా అమ్మవారిని రామ్మ మా ఇంటికి రా, మా ఇంట్లో కూర్చో అని చెప్పి ఆహ్వానిస్తాం. చాలామంది ఈ పద్ధతి చేయరనుకుంటాను బహుశా, అందుకే నేను ఎవరికి తెలియనటువంటి పద్ధతిని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ డెమో వీడియోలో నేను ఎలా రాపించాలి అమ్మవారిని ఇంట్లోకి, ఎలా చేయాలి, ఆ పూజా విధానం ఏంటనేది కూడా నేను మీ అందరికీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో డెమోలో పూజా విధానం మొత్తం చెప్తాను. పూజ రాని వాళ్ళు కూడా చక్కగా ఈ వీడియో పెట్టుకొని పూజ ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు ఇబ్బంది ఉండదు, మంత్రాలు అనేవి అందరికీ వస్తాయి కొంతమందికి రావు, అటువంటి వారు పూజ చేసుకో, కొంతమంది దగ్గర పుస్తకం ఉంటుంది కొంతమంది దగ్గర పుస్తకం ఉండదు, ఉన్నా పుస్తకం ఉన్నా చదువుకోలేకపోవచ్చు, అటువంటి వారందరికీ కోసం కూడా నేను ఒక డెమో వీడియో అనేది తయారు చేస్తాను. ఆ డెమో వీడియో చూసి చక్కగా అందరూ పూజా విధానం మొత్తం చక్కగా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా పూజ అంతా చేసేసుకోవచ్చు అన్నమాట. చక్కగా అమ్మవారిని లోపలికి ఆహ్వానించాలి. లోపలికి ఆహ్వానించిన గుమ్మానికి కూడా ముందుగా పసుపు కుంకుమలు రాసి పెట్టాలి. శుక్రవారం అంటేనే దాదాపు రాస్తాము, పెయింట్ వేసినా సరే గడపలకి రంగులు వేసి పెయింట్లు వేసుకోవడం ఇప్పుడు దాదాపు ఆనవాయితీగా వస్తుంది, దాదాపు అందరూ పెయింట్లు వేసేస్తారు. పెయింట్ వేసినా కూడా అమ్మవారికి కొద్దిగా గడపకి పసుపు కుంకుమ పెట్టి చక్కగా అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి, మనం ఏదైతే పూజా మండపం మీద మనం మండపం ఏర్పాటు చేసుకుంటాం కదా, బియ్యం అవి పోసి వస్త్రం పరిచయించుతాం కదా, అక్కడ అమ్మవారి కలశాన్ని పెట్టాలి. కలశాన్ని పెట్టిన తర్వాత చక్కగా దీపారాధన చేసి అమ్మవారికి ఆవాహనం చెప్పాం కదా, ఆవాహనం చెప్పేసి చక్కగా శుద్ధి చేసుకొని మంత్రాలతోటి చక్కగా ధూపం దీపం నైవేద్యం హారతి కర్పూరము అన్నీ ఇవ్వాలి. చక్కగా అమ్మవారికి పిండి వంటలు 5 రకాలు కానీ 9 రకాలు కానీ ఏవైనా సరే పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టాలి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా అందరికీ ఒక ఇటు ఉంటుంది ఏంటంటే తోరం అనేది కట్టుకోవాలి, తోర పూజ అంటారు, ఆ పూజ కూడా కంపల్సరిగా చేయాలి. అది కూడా నేను డెమో వీడియోలో మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. 9 పోగుల దారాన్ని తీసుకొని దానికి బాగా పసుపు రాసి 9 ముడులు వేయాలి, లేదా పూలు కట్టినా పర్వాలేదు, ఏవైనా పూలతో ముడి వేసినా పర్వాలేదు, 9 ముడులు అయితే కంపల్సరిగా వేయాలి. వేసి ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది అయితే ఉంటారో, ఆ ఆడపిల్లలందరికీ ఆడవాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అమ్మవారికి కూడా ఒక తోరం సపరేట్గా తయారు చేయాలి. తయారు చేసి చక్కగా ఆ తోర గ్రంథి అంటామన్నమాట, ఒక్కొక్క పోగు 9 పోగులు అన్నాం కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రంథి అంటారన్నమాట, ఒక్కొక్క దారపోగుని, వాటికి 9 రకాల మంత్రాలు ఉంటాయి, వాటితో చక్కగా అక్షతలు వేసుకొని పూజ చేయాలి. అలా పూజ చేస్తే చక్కగా అమ్మవారు మనకి ఇంటికి వస్తుంది. తర్వాత ఆ దారాన్ని మనం కట్టుకోవాలి, ఎడమ చేతికి కట్టుకోవాలి లేదా కుడి చేతికైనా కట్టుకోవచ్చు, కొంతమంది కుడి చేతికి అంటారు కొంతమంది ఎడమ చేతికి అంటారు, కాబట్టి కుడి చేతికే కట్టుకుంటారు చాలామంది కూడా, ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంటుంది. భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తే ఎడమ చేతికి కట్టుకోవాలి అని కొంతమంది అంటారు, కొంతమంది కుడి చేతికి కట్టుకోవాలంటారు. అది ఎవరి సాంప్రదాయాలను బట్టి, ఎవరికి వస్తున్న ఆచారాలను బట్టి వాళ్ళు కట్టుకోవచ్చు, వాటిల్లో రకరకాలుగా చెప్తుంటారు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. నేనైతే కుడి చేతికే తోరం అనేది కట్టుకుంటాను ప్రతిసారి. చక్కగా అక్షంతలు చేతిలో పట్టుకొని కుడి చేతితో తోరం కట్టించుకొని చక్కగా అమ్మవారి మీద అక్షంతలు వేసుకొని చక్కగా కథ ఉంటుంది, చారుమతీదేవి కథ ఒకటి ఉంది, ఆ కథ కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను డెమో వీడియోలో చెప్తాను, ఆ కథ కూడా చక్కగా చదువుకోవాలి. అలా చేస్తే అలా కంపల్సరీగా అమ్మవారి అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది. అలాగే అమ్మవారిని శుక్రవారం కూడా మనం ఇంట్లోకి ఆహ్వానిస్తాం కదా, అమ్మవారిని వెంటనే ఇంట్లో నుంచి యథాస్థానం చెప్పకూడదు, యథాస్థానం పంపించకూడదు. అంటే అమ్మవారి కలిసంలో అమ్మవారిని ఆహ్వానిస్తాం కదా మనం, కలిసంలో ఆహ్వానించిన తర్వాత చాలామంది చేసే తప్పేందంటే శుక్రవారం పూటే ఆ కలశాన్ని కదిలిస్తుంటారు. శుక్రవారం పూట అమ్మవారిని మనం ఆహ్వానించాం, లోపలికి తీసుకొని వచ్చాం కాబట్టి అమ్మవారిని శుక్రవారం పూట యథాస్థానం పంపించకూడదు. యథాస్థానం అంటే అమ్మవారు ఎక్కడికో వెళ్ళదు, మన ఇంట్లో ఉండే పటల రూపంలోనో బీరువాళ్ళలో డబ్బు రూపంలోనో ఉండిపోతుంది. కానీ శుక్రవారం పూట మాత్రం అమ్మవారి కలశాన్ని జరపకూడదు, శనివారం రోజు పొద్దున జరపాలి. శుక్రవారం పూట సాయంత్రం కూడా చక్కగా పూజ చేసుకోవాలి, చక్కగా దీపారాధన చేసి సాయంత్రం కూడా ఏదైనా పండు కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా నివేదనగా పెట్టాలి.
పెట్టిన తర్వాత సాయంత్రం పూట ముత్తైదువులకు తాంబూలాలు అవి ఇచ్చుకోవచ్చు. ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఎవరి వీలు వాడది ఎక్కువ మందిని పిలుచుకోలేకపోతే ఒకళ్ళనైనా పిలుచుకొని ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా శనగలు అనేవి ఉంటాయి కదా, ఆ శనగలు కూడా నానబెట్టిన శనగలు కూడా అమ్మవారికి నివేదనగా సమర్పించి పెట్టాలి, అందరికీ తాంబూలంలో ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు, ఒక్క పలుకు, దక్షిణ రూపాయి అయినా సరే దక్షిణ అనేది ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలి. దక్షిణ అనేది ఎందుకు ఇవ్వాలి అంటే మనలో అహంకారం లేదు, మనం ఇంటికి ఎవరినైనా ముత్తైదువులు పిలుస్తున్నాం నేనేదో ఇస్తున్నాను అని గొప్పగా కాకుండా చక్కగా భక్తితో సాక్షాత్తు ఆమెను అమ్మవారి స్వరూపంగా భావించాలి. మనం ఇంటికి ఎవరైనా ముత్తైదువులను పిలుస్తాం కదా, వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ పట్ల నిర్లక్ష్య భావన లేకుండా మనం సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకు జాకెట్ బట్ట పెడితే జాకెట్ రవిక గుడ్డ పెట్టచ్చు, లేదా చీర ఇష్టమైన వాళ్ళు చీర పెట్టచ్చు. అది శక్తి లేని వాళ్ళు తాంబూలం ఇవ్వచ్చు, తాంబూలంలో శనగలను ఇవ్వచ్చు, గాజులు ఇవ్వచ్చు, కుంకుమ పసుపు అన్నీ చక్కగా ఇచ్చి ఆమె సాక్షాత్తు అమ్మవారు మా ఇంటికి వచ్చింది అని చెప్పి ఇవ్వవచ్చు. భోజనం కూడా పెట్టాలి, భోజనం కూడా పెడితే అమ్మవారికి చాలా మంచిది. ఇంటికి వచ్చేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనుకుంటున్నాం కదా, మరి అటువంటి అప్పుడు అమ్మవారికి భోజనం పెడితే మంచిదే కదా. వీలైతే భార్యాభర్తలను ఇద్దరినైనా భోజనానికి పిలవచ్చు, కానీ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు ముత్తైదువులు ఇంటికి రావడం కూడా కొంచెం కష్టమైన పనే, కానీ ప్రయత్నం చేసి చూడడంలో తప్పు లేదు. అలా భోజనానికి రానప్పుడు కనీసం ఇంటికి పిలిచి సాయంత్రం పూట తాంబూలాన్నైనా ఇస్తే మనకి మంచిది. ఎక్కువ మంది ఒకవేళ కనీసం ఒక్కళ్ళనైనా సరే పిలిచి తాంబూలం అనేది ఇవ్వాలి, ఇస్తే మనకే మంచిది. ఇంకా శక్తి ఉందనుకోండి, ఆ అమ్మవారి స్వరూపం అంటే అమ్మవారి పూజ అయిన తర్వాత ఆమెకు కూడా చక్కగా ముత్తైదువులకి కూర్చోబెడతాం కదా, ఆమెను కూడా కూర్చోబెట్టి చక్కగా ఆమె కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారికి ఎలా అయితే చేస్తామో పూజ చేసి పాదాలకు నీళ్ళు అన్నీ చేస్తాం కదా అమ్మవారికి, అలాగే ఆమెకు కూడా పూజ చేసినా కూడా తప్పు లేదు. కంపల్సరిగా కాయిన్, దక్షిణ రూపాయి అయితే కంపల్సరిగా ఇవ్వాలి, ఆమె పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే నేను నీ కాళ్ళు పట్టుకున్నాను తల్లి, నాకు అహంకారం లేదు, నేను ఎంతో వినయంతో ఉన్నాను అని ఆ అమ్మవారికి చెప్పడంటే అనమాట, కాళ్ళకు పసుపు రాయడము అంటే అదనమాట, మనం ఎంతో వినయంతో ఉన్నాము అని చెప్పడానికే మనం అందరికీ చక్కగా కాళ్ళకు పసుపు రాసి కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాం. అమ్మవారికి వినయంగా ఉన్నవాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటుంది, అమ్మవారు చక్కగా ఏ ఇల్లు అయితే శుచి శుభ్రతలతో ఉంటుందో, ఏ ఇంట్లో ఇల్లాలైతే వినయంగా ఉంటుందో, నిరాడంబరంగా ఉంటుందో, పరులపైన శత్రుభావన లేకుండా ఉంటుందో, ఏ ఇల్లు అయితే ఆనందంగా ఉంటుందో, ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయో, ఆ ఇంట్లో అమ్మవారు సుస్థిరంగా ఉంటుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవికి కొదవే ఉండదన్నమాట, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, ఎప్పుడు ఆ అమ్మాయి అక్కడ స్థిరంగా ఉంటుంది. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు అనమాట, ఎందుకంటే వాళ్ళు గొడవ పడరు, అమ్మవారికి గొడవ పడడం కీచురాడడం అంటే నచ్చదు కాబట్టి ఎప్పుడు ఇల్లు ఆనందంగా ఉండాలి. ఇంట్లో ఇల్లాలు ముఖ్యంగా కంట నీరు కార్చకుండా ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అటువంటి ఇల్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఆ ఇంట్లో నుంచి అమ్మవారు వెళ్ళని కాక వెళ్ళదు, ఇంట్లో స్థిరమై ఉంటుంది. అలాగే పొద్దున్నే వెందలాడి లేవాలి, రోజైనా సరే శుక్రవారం పూటనే కాదు మనకి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే పొద్దున్నే పెందలాడి లేవాలి, చక్కగా ఇంటి ముందర ముగ్గు వేయాలి, ముగ్గు వేసి చక్కగా లక్ష్మీ అమ్మవారిని రోజు పెద్ద పూజ ఇలా పూజా విధానం చేయగలిగితే మరీ మంచిది, అలా చేయలేకపోయినా కనీసం లక్ష్మీ అష్టోత్తరాలతోటైనా పూజించాలి. ఏ ఇంట్లో అయితే రోజు అమ్మవారిని అర్చిస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలకి కొదవే ఉండదు. కాబట్టి మీరందరు కూడా చక్కగా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు ఆరాధించండి, చక్కగా అమ్మవారి అనుగ్రహాలు పొందండి, అష్టైశ్వర్యాలను అనుభవించండి. ఏ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళైనా సరే అనుమానాలంటూ పెట్టుకోకండి, అమ్మవారికి శుచి శుభ్రత ముఖ్యం. ఆడవాళ్ళు ముఖ్యంగా చేసేటప్పుడు చాలా శుచిగా చేయాలి, పొద్దునే తలార స్నానం అయితే కంపల్సరిగా చేయాలి, చేసి చక్కగా చేసుకోండి. అమ్మవారి పూజా విధానం ఎలా చేయాలి అనేది నేను డెమో వీడియో పెడతాను, ఆ వీడియోలో మీకు మంత్రాలు వచ్చినా రాకపోయినా ఈజీగా చక్కగా ఆ మంత్రం వింటూ మీరు చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఎవరు చేయని విషయం నేను ఒకటి చేస్తానని చెప్పాను కదా, అమ్మవారిని ఇంట్లోకి ఎలా రాపించాలి, ఎలా తీసుకురావాలి, అమ్మవారిని ఎలా తీసుకొస్తాం అనేది కూడా నేను మీకు డెమో వీడియోలో చూపిస్తాను. దాన్ని బట్టి మీరు కూడా చక్కగా బయట నుంచి పాదాలు వేసుకొని చక్కగా అమ్మవారిని ఇంట్లోకి తీసుకొని వచ్చి చక్కగా చేసుకోండి, మీకు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మీకైనా ఏమైనా సందేహాలు ఉంటే, వరలక్ష్మి వ్రతం గురించిన సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వాటన్నిటికీ నేను సమాధానాలు చక్కగా మీకు వివరిస్తాను. ఇంకా అమ్మవారి పూజకి ఏమేమి వస్తువులు కావాలి అనే విషయాల గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను, అవి కూడా మీరు ఇబ్బంది పడకుండా అమ్మవారి పూజకి
ఖర్చు అనేది ఏమీ అక్కర్లేదు. అమ్మవారి పూజకి భక్తి అనేది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టామా, ఎంత చేసామా అన్నది ముఖ్యం కాదు, అది వారి వారి స్తోమతను బట్టి ఉంటుంది. ఇప్పుడు బాగా స్తోమత ఉందనుకోండి, ఖర్చుని పిసినార్తనం చేయకూడదు. మళ్ళీ అలా పిసినార్తనం చేసినా కూడా అమ్మవారికి నచ్చదు. చక్కగా మనకున్నంతలో మన శక్తి కొలది అమ్మవారికి ఖర్చు పెట్టి చేస్తే మన సంపద కూడా రెట్టింపు అవుతుంది, తప్పితే తరగదు. కాబట్టి ఉన్నంతలో చక్కగా చేయండి. అమ్మవారికి ఆర్భాటాలంటే ఇష్టం ఉండదు, కానీ అలానే ఆర్పాటం చేయగా ఆర్పాటాలంటే ఏవో లైట్లు పెట్టి అలా కాదు. అమ్మవారి పూజా విధానం, పూజ చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా, ఎంత భక్తితో, ఎంత ఆర్తితో చేస్తే అప్పుడు అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుంది. శుభం భూయాత్. ఆగండి ఆగండి, మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.